हेलो एव्रीवन, वेलकम टू प्रिय सखी। ఎలా ఉన్నారు అంతా? ఈ రోజు మన ఛానల్లో సేమ్ డొమినోస్ టైప్ వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూద్దాం। ఇది చాలా టేస్టీగా ఉంటుంది కదా। ఇది చేయడం కోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక పెద్ద సైజ్ గిన్నె పెట్టి అందులో 1.5 లీటర్ వరకు వాటర్ తీసుకోవాలండి। నీళ్లు మరుగుతున్నప్పుడు 250 గ్రామ్స్ పాస్తా వేస్తున్నాను। నేను ఇక్కడ పెన్నీ పాస్తా తీసుకున్నాను, మీరు మీకు నచ్చిన పాస్తా ఏదైనా తీసుకోవచ్చు। అలాగే కొంచెం ఉప్పు, 1 స్పూన్ ఉప్పు, ఇంకా 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను। ఉప్పు ఉడికేటప్పుడే వేయాలండి, లేదంటే పాస్తాకు పట్టుకోదు। ఆయిల్ వేసి ఒకసారి కలిపాక స్వీట్ కార్న్ కూడా నేను ఇందులోనే వేస్తున్నాను, అంటే సెపరేట్గా ఏం బాయిల్ చేయట్లేదు, స్వీట్ కార్న్ని ఇందులోనే వేసి బాయిల్ చేస్తున్నాను। ఈ పాస్తా 90% వరకు ఉడకాలండి। చూడండి, ఇలా తీసుకొని కట్ చేస్తే ఈజీగా కట్ అయ్యేలా, అంతలా అక్కడి వరకు ఉడికాక దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి స్ట్రెయిన్ చేసుకుందాం। స్ట్రెయిన్ చేసుకున్నాక పైనుండి చల్లటి నీళ్లు పోయాలండి, ఎందుకంటే చల్లటి నీళ్లు పోయడం వల్ల ఇవి విడివిడిగా వస్తాయి, అంటుకోకుండా ఉంటాయి ఒకదానికొకటి। ఇప్పుడు పాస్తా కోసం కొంచెం వెజిటబుల్స్ ఫ్రై చేసుకుందాము। స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో బటర్ వేసుకోవాలి। బటర్ మెల్ట్ అయ్యాక నేను ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు వేస్తున్నాను, ఇష్టం ఉంటే క్యాప్సికం కూడా వేసుకోవచ్చు। వీటిని ఒక 3-4 మినిట్స్ వేయించాలండి, మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం వేగితే సరిపోతుంది। 3-4 మినిట్స్ వేగాక ఇంకొక ప్లేట్లోకి తీసుకుందాము। ఇష్టం ఉంటే వెజిటబుల్స్ వేసుకోవచ్చు, లేదంటే జస్ట్ సాస్తో అయినా చేసుకోవచ్చు అండి। ఇప్పుడు వైట్ సాస్ కోసం పాన్ పైన ప్యాన్లో 2 స్పూన్స్ బటర్ వేసి ఇందులో 2 స్పూన్స్ మైదా వేయాలి। ఈ మైదా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి, జస్ట్ అది పచ్చివాసన పోయే వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి, మరి ఓవర్ ఫ్రై అవసరం లేదు, అంటే మైదా కలర్ మారుద్దు, వైట్ కలర్లోనే ఉండాలి। ఇలా కాస్త ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేశాక 250 ml పాలు కొంచెం కొంచెంగా ఇలా పోస్తూ కలుపుకోవాలండి, అంటే మైదాలో ఎక్కడా లంప్స్ ఫామ్ అవ్వకుండా కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ మైదా అంతా బాగా కలుపుకోవాలి। ఇలా క్రీమీగా అంతా లంప్స్ లేకుండా వచ్చాక దీంట్లో మొత్తం అన్ని పాలు పోసి కలిపి స్టవ్ ఆన్ చేసుకోవాలి। స్టవ్ ఆన్ చేశాక దీంట్లో ఉప్పు 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను, సాల్ట్ చూసుకొని వేయండి, ఎందుకంటే మనం పాస్తాలో కూడా వేసాము। ఇవి వేసి ఈ సాస్ అంతా కొంచెం చిక్కబడే వరకు మరిగించుకోవాలండి, మరీ చిక్కబడాల్సిన అవసరం లేదు, ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీనే ఉండాలి, కానీ మరీ చిక్కగా కాదు। చూడండి, ఇలా స్పూన్కి కోట్ అయ్యేలా ఉండే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది। ఈ టైంలో కొంచెం ఆరిగానో, 1/2 టీ స్పూన్ వరకు ఆరిగానో, ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి। ఇవన్నీ వేసి ఒకసారి కలిపాక మనము ఉడికించి పెట్టుకున్న పాస్తా వేసుకోవాలి। మీకు కనుక సాస్ ఎక్కువగా ఉండాలి, అంటే క్రీమీ పాస్తా కావాలి అనుకుంటే ఈ కొలతలకి 150 గ్రామ్స్ పాస్తా వేసుకుంటే సరిపోతుందండి, లేదు అంత క్రీమీగా వద్దు అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన కొలతల్లో చేసుకుంటే 250 గ్రామ్స్ పాస్తాకి ఇలా కొంచెం డొమినోస్ స్టైల్లో కొంచెం డ్రైగా వస్తుంది। ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాక ఇందులో 1/2 కప్ వరకు తురిమిన చీజ్ వేస్తున్నాను। చీజ్ ఇంతే అని ఏం లేదండి, మీ టేస్ట్ని బట్టి ఇష్టం ఉన్న వాళ్ళని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు వద్దు అనుకుంటే కాస్త తక్కువ వేసుకున్నా పర్వాలేదు। చీజ్ వేసాక జస్ట్ ఆ చీజ్ మెల్ట్ అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది, ఇంకా ఎక్కువసేపు ఏమి ఉంచాల్సిన అవసరం లేదు। ఈ చీజ్ మెల్ట్ అయ్యాక దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం। సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాక ఇంకా స్పైసీగా కొంచెం కావాలంటే పైనుండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ పెప్పర్ వేసుకోవాలి। చూసారుగా ఎంతో సింపుల్గా సేమ్ డొమినోస్ స్టైల్ వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।